మహిళలు కిశోర బాలికల ఆరోగ్యం పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. మహిళలు బాలికల ఆరోగ్యం పరిశుభ్రతే స్వేచ్ఛ కార్యక్రమ లక్ష్మణారాయణ 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా నాప్కిన్లను పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. మహిళా టీచర్లు ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని స్వేచ్ఛ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్ను నియమించామని తెలిపారు. దిశ యాప్ దిశ చట్టం గురించి వివరించాలన్నారు. మహిళా సాధికారతతో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ తెలిపారు. ఇబ్బందుల వల్లే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో కూడా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మారాలి. ఈ చిట్టితలలకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా వీరికి ఉపయోగకరంగా ఉండాలి బాగుండాలి అని చెప్పి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే నాడు నేడు పథకంలో పథకం ద్వారా బాత్రూములు ఇంప్రూవ్ చేయడం అయితే ఇంప్రూవ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ విత్ క్లీన్ వాటర్ ఇన్ ద బాత్రూమ్స్ దగ్గర నుంచి బాత్రూమ్స్ ఇంప్రూవైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం స్వేచ్ఛ పేరుతో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతూ ఉంది. దేవుడి దృష్టిలో దేవుడి సృష్టిలో భాగమైన ఈ ఋతుక్రమానికి సంబంధించిన అంశాలను పిల్లలు ఎదుర్కొనే సమస్యలను వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అన్నట్టుగా పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పోయి ఇటువంటి విషయాలలో ఆ చిట్టితల్లులకు తగినంత ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలగాలి.